అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ కొత్త చట్టాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై కఠిన నిర్ణయాలకు ఈ సమావేశం వేదిక కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టాల రూపొందించడంలో భాగంగా క్షేత్రస్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. కొత్త చట్టం అందరికీ ఆమోదయోగ్యంగా మార్పులు, చేర్పులు, అధికారిక వికేంద్రీకరణ బాధ్యతలపై కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేని రీతిలో చట్టం ఉండాలంటే ముందుగా నిబంధనలు రూపొందించాలని, అందులో భాగంగా ఐఏఎస్లు మంత్రుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలిసింది. కలెక్టర్లకు క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాలు, ఇప్పుడున్న రెవెన్యూ చట్టాల ఉపయోగాలు, సంక్లిష్టత వంటి విషయాలను కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram. For more updates,